ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా ఆదికాండము 39:6 అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పెను. హల్లెలూయా. ఈ యొక్క 6వ వచనంలో అతడు తనకు కలిగినదంతయు అంటే, అతడు అంటే ఎవరంటే ఇక్కడ పోతీఫర్ అన్నమాట. ఆ పోతీఫరును ఒక ఐగుప్తీయుని దగ్గర యోసేపు ఉంటున్నాడు. ఇప్పుడు ఆ పోతీఫరు యోసేపుకి అంట సమస్తమును అప్పగించాడంట. అతడు తన కలిగినదంతయు, మొత్తం కలిగినదంటే ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న బట్టలు, బంగారం, మనుషులు, ఇల్లు, వాళ్ళ పాడి పంటలు, వాళ్ళకి కలిగింది ఏమైతే ఉన్నాయో, మనకి ఇంకా మన భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే మన బంగ్లాలు, మన పొలాలు, మన కార్లు, సమస్తం ఎలాగో మొత్తం ఆయనకి ఏమేమైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని తీసుకువెళ్ళి ఆ యొక్క తాళపు చెవులు అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంట? యోసేపు దగ్గర ఉన్నాయంట. మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యోసేపు పోతీఫర్కి ఏమన్నా కుమారుడా, లేదంటే గనక అన్న కొడుక, లేదంటే గనక తమ్ముడు కొడుక, లేకపోతే సొంత స్నేహితుడి యొక్క కుమారుడా, లేకపోతే ఈయన ఏమన్నా దత్తత తీసుకున్నాడా? ఏది కాదు. ఈయన కుమారుడు కాడు, బాబాయ్ కొడుకు కాడు, పెద్దనాన్న కొడుకు కాడు, స్నేహితుడు కుమారుడు అంతకంటే కాదు, కనీసంగా దూరపు బంధువు కూడా కానే కాదు. హల్లెలూయా. మరి ఏ బంధం లేనప్పటికీ, ఏ రక్త సంబంధం లేనప్పటికీ, తను ఏ విధంగానూ కూడా తనకు వరుస కానప్పటికీ, అంతకుముందు తన యొక్క స్థితిగతులు కూడా ఏంటి అని లెక్కలోకి తీసుకోకుండా ఏం చేశాడంట, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించను. అలా అప్పు చెప్పాలంటే తను ఏ బంధం కాకపోయినా, బంధుత్వం కాకపోయినా, ఎటువంటి దూరపు చుట్టం కాకపోయినప్పటికీ కూడా అలా మొత్తము కూడా అప్పచెప్పాలంటే ఎంత నమ్మకం సంపాదించాలండి. యోసేపు మీద ఎంతగా ఆయన నమ్మాడు, ఈయన ఎంతగా అక్కడ విశ్వాసాన్ని కనపరుచుంటాడు. అంతకుముందు ఎప్పుడూ కూడా ఈయనలో ఏ తప్పు కనిపెట్టలేకపోయి ఉండుంటచ్చు కదండి. యజమానుడు లేడని ఒకలాగా, యజమానుడు ఓనర్ ఉన్నప్పుడు ఒకలాగా చేసి ఉండకపోవచ్చు. తనకి ఏ పని అప్పు చెప్తే ఆ పని నమ్మకంగా చేసి ఉండవచ్చు. ఆయన చెప్పిన పని చెప్పినట్టు నమ్మకంగా చేయటం వలన ఆయన మనస్సుని గెలుచుకున్నాడు యోసేపు. హల్లెలూయా. ఈ యొక్క విషయంలో నాకు ఒక విషయాన్ని గుర్తుకొస్తుంది. ఒకసారట ఒక దైవజనులు ఆయన కింద ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి, వేరే చోట ఉంటున్నటువంటి ఒక దైవజనులకి ఈ యొక్క పెద్ద గురువు గారు ఆయనకి ఫోన్ చేసి, పలానా చోటకి నేను వెళ్తున్నాను, నాకు ఒక వస్తువు అవసరమైంది, నేను వెళ్ళే దారిలో మీరు ఉంటున్నారు కాబట్టి పలానా చోటకి, పలానా చెట్టు దగ్గరికి, పలానా సందు దగ్గరికి వచ్చి నువ్వు నాకు ఆ వస్తువును అందజేయి, నేను అది సభల కోసం వాడాలి ఆ వస్తువు అని చెప్పారట ఫోన్ చేసి. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదండి, ల్యాండ్లైన్ ఫోన్లు. చెప్తే ఈయన దగ్గర తర్ఫీదు పొందినటువంటి ఆ దైవజనులు ఆ ఫోన్ కాల్ విన్న వెంటనే ఆ వస్తువుని తీసుకుని ఈ యొక్క దైవజనులు చెప్పినటువంటి ప్లేస్కి, ఏ సంద అయితే, ఏ చెట్టు అయితే, ఏ ప్రదేశం అయితే ఉండమన్నారో అక్కడికి వచ్చి నుంచున్నారు. అయితే ఆయన వచ్చారు, నుంచున్నారు, బాగానే ఉంది. అయితే ఈ యొక్క దైవజనులు కారెక్కిన తర్వాత వెళ్ళాల్సిన ప్రదేశము డ్రైవర్తో చెప్పారు, కానీ ఎక్కడైతే కారు ఆపాలో, ఎవరు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారో, మనం ఏం తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం కారు డ్రైవర్తో చెప్పలేదు. ఈయన కారెక్కగానే పడుకుని పోయారు. అలాగా కారు డ్రైవర్కి తెలీదు, ఈయన పడుకుని పోయారు, వెళ్ళిపోయారు వాళ్ళ సభలకి.
వెళ్ళిపోయిన తర్వాత సభలు జరుగుతున్నప్పుడు ఆయనకి అప్పుడు గుర్తుకొచ్చి ఉండొచ్చు, అయ్యో నేను ఫలానా సహోదరికి ఒక వస్తువు చెప్పాను కదా అని. ఈయన మర్చిపోయాను, ఆయన మర్చిపోయారు. అది అయిపోయిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో అక్కడ మీటింగ్స్ ముగించుకుని ఆయన మళ్ళీ అదే దారిలో వస్తా, ఆ దైవజనులు అనుకున్నారంట నేను ఇక్కడున్నటువంటి ఈ సహోదరునికి ఒక వస్తువు తీసుకురమ్మని ఫలానా చోట నుంచోమని చెప్పాను కదా, సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి అటువైపుగా వెళ్ళమని కార్ డ్రైవర్తో చెప్పారంట. ఆ కార్ డ్రైవరు అటుగా వచ్చారు. ఒక వ్యక్తి కూర్చుని ఇలా కురుకుపాట్లు పడతా ఉన్నాడు. ఆ కార్ డ్రైవర్ కారు హారన్ మోగించాడు. హారన్ మోగించగానే ఆ వ్యక్తి తుల్లిపడి లెగిసి ఆ దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా నువ్వు చెప్పినప్పుడే నేను వచ్చేసానయ్యా, మీకు కావాల్సిన వస్తువు ఇదిగోండి అయ్యా, నేను నిజమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నానయ్యా అని చెప్పి ఆ యొక్క సహోదరుడు కంటతడి పెట్టి మాట్లాడుతూ ఉన్నాడంట. ఇప్పుడు ఈ దైవజనులకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదంట. అసలు నేను చెప్పింది ఎప్పుడు? 3 రోజుల క్రితం విషయం కదా. ఈయన వచ్చి నుంచున్నారు. నుంచోవడం మాత్రమే కాకుండా రాత్రి పగలు ఈ యొక్క సేవకుడు వస్తాడేమో, ఏ టైంలో వస్తారో, నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఆయనకి వస్తువు అవసరమైతే ఎలాగో మరి అని చెప్పి ఆయన తిండి నిద్ర అన్నీ పక్కన పెట్టేసి ఆయన చెప్పిన మాట కోసం ఆయన అన్ని రోజులు అక్కడే ఎదురు చూశారు. ఆ యొక్క సేవకుడు వచ్చి కండతడి పెట్టుకుని, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నువ్వు చెప్పావు నేను వచ్చాను, నీకోసం ఎదురు చూస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదంటే చెప్పిన దైవ సేవకుడి కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి అంటండి. ఏంటిది నిజంగా విన్న నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఈ రోజుల్లో ఉంటారా ఇలాంటి వాళ్ళు? మనం ఏదైనా మన పిల్లలకి, సొంత పిల్లలకి ఒక పని అప్పు చెప్తేనే చేస్తామనేవాళ్ళు కొందరు అయితే, చేయమని మొహం మీదే చెప్పేవాళ్ళు కొందరు. ఎక్కడికైనా వెళ్ళమని ఒక పని అప్పు చెప్తే అక్కడికి ఇష్టమైతే వెళ్తారు, లేకపోతే లేదు. అక్కడ ఉండమని పని అప్పు చెప్తే మహా అయితే మన చెప్పిన టైంకి 1-5 నిమిషాలు ఉంటారు, ఇంకా మహా అయితే 1 గంట ఉంటారు, ఇంకా అప్పటికి రాకపోతే మనకు వెంటనే ఫోన్ చేస్తారు, మన ఫోన్ కలవకపోతే వదిలేసి వచ్చేస్తారు. మనం అడిగామనుకోండి, నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను, గంట నుంచి ఎదురు చూశాను, ఫోన్ కూడా చేశాను, నువ్వేమీ స్పందించట్లేదు కాబట్టి వచ్చేసామంటారు, అంతే కదండి. నిజంగా ఆయన యొక్క నిరీక్షణ, వస్తారు నాకు చెప్పారు కాబట్టి వస్తారు, ఆయన యొక్క నమ్మకం ఏంటో తెలుసా? తప్పనిసరిగా నాకు చెప్పిన పని నేను పూర్తి చేసి ఆ దైవజనుని యొక్క మాటను నేను నెరవేర్చాలి, ఆయనకి నమ్మకస్తుడిగా నేను ఉండాలి అనేటటువంటి విషయం. ఆకలేస్తున్న ఆకలి బాధన పక్కన పెట్టి, నిద్ర వస్తున్న ఆ యొక్క నిద్ర విషయాన్ని పక్కన పెట్టి, ఆ దుమ్ములో ఆ ధూళిలో అలాగే ఉండటం అనేది అసలు ఎవరు చేస్తారు? అసలు మత్స్సుకు కూడా అలాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా అనిపిస్తుంది నాకు. ప్రిలరా, నిజంగా ఆ సేవకులు కనుక కనిపిస్తే నిజంగా ఆ యొక్క తండ్రి గారిని ఒకసారి చూడాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. చూసారా, అంత నమ్మకస్తులు నమ్మకస్తురాండ్రు ఈ రోజుల్లో కరువు అయిపోయారు. ఇప్పుడు ఎంత నమ్మకం పెట్టుకోకపోతే యోసేపుకి అంత బాధ్యత అప్పగిస్తారండి? మొత్తము కుటుంబాన్ని మొత్తము కూడా కొంతమంది బాధ్యతలు మొత్తము కూడా భార్యకు అప్పచెప్తారు. ఎందుకంటే ఆమె మీద నమ్మకంతో మంచిగా చూసుకుంటుంది, మంచిగా కొలిక్కి తీసుకొస్తుంది, అన్నీ కూడా లాభకరంగానే చేస్తుంది, నాకు మంచిగా చేస్తుంది, నా పిల్లలకు మంచిగా చేస్తుంది, నా కుటుంబానికి అంతా మంచిగా చేస్తుంది అని నమ్మకంతో అప్పచెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక నాకే అవకాశం వచ్చింది, నాకే బీరువా తాళాలు వచ్చినాయి, నాకే అన్నీ వచ్చినాయి అని చెప్పి అన్నీ అవకతవక పనులు, అన్నీ మోసపూరితమైనటువంటి పనులు, అన్నీ అన్యాయంతో కూడినటువంటి పనులు చేసి వారింటిని వారే పడేసుకుంటారు. వాక్యం సెలవిస్తుందని కదండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, 3 రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని. కొంతమంది భార్యలు కూడా భర్తలను అదే విధంగా నమ్ముతారు, నా భర్తకి అన్నీ తెలుసు, ఇంట్లో ఏం చేయాలో తెలుసు, నన్ను ఏ విధంగా చూసుకోవాలో తెలుసు, నా పిల్లల్ని ఎంత మంచి దారిలో పెట్టాలో తెలుసు,
అన్నీ తెలుసని ఆయన ఎక్కడికి వెళ్తున్నారో పట్టించుకోరు, ఎప్పుడు వస్తున్నారో, ఎందుకు ఇంత టైం లేట్ అయిందో పట్టించుకోరు, డబ్బులన్నీ ఏ విధంగా చేస్తున్నారు, మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నారో పట్టించుకోరు, ఎక్కడేమన్నా అప్పులు చేస్తున్నారా లేదా ఆ విషయాలు పట్టించుకోరు, ఏమీ పట్టించుకోరు అన్నమాట. ఎందుకంటే అంతగా నమ్ముతారు. అయితే నా పేరు సహోదరా సహోదరి, నీవు నమ్మవచ్చు కానీ దానికి ఒక పరిమితి ఉంది. పరిమితి ఉంది. నీవు హద్దులు దాటి నీ యొక్క నమ్మకాన్ని అంత బాగా పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. ఒక సంస్థలో ఒక వ్యక్తికి నువ్వు మొత్తం అప్పచెప్పేటప్పుడు, ఒక కుటుంబ బాధ్యతను మొత్తం అప్పచెప్పేటప్పుడు, ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి మీద మొత్తం అంతా ఇచ్చేటప్పుడు పూర్తిగా వదిలేయకుండా నీవు కొంత అవగాహన కలిగి ఉండాలని ప్రభువు వేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ యోసేపుకి కలిగినదంతా అప్పగిచ్చి తాను ఆహారం తినడు తప్ప తనకి ఏమి ఉన్నదో లేదో విచారించువాడు కాడంట. అసలు తను తినడం ఒక్కటే, లేగడం, తన పనులే చూసుకోవడం, తను భోంచేయడం అంతే. అంతేగాని ఆ నగలు అక్కడ ఉన్నాయా లేవా, ఆ పొలం పత్రాలు అక్కడ ఉన్నాయా లేవా, ఆ ఇంటి పరిస్థితి ఏంటి, వీళ్ళ కింద ఉన్నటువంటి ఉద్యోగులకి ఏంటి పరిస్థితి, వీళ్ళేంటి వాళ్ళేంటి, అవేమి మొత్తము సమస్తము కూడా అప్పచెప్పేశాడు. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండను. అయితే ఇక్కడ యోసేపు ఎలాంటి వ్యక్తి అంట, చూడటానికి చాలా రూపసి అందము కలిగిన వ్యక్తి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు యోసేపుని అంతగా నమ్మటానికి కారణం ఈ అందమా అండి? యోసేపుని అంత నమ్మకం పెట్టుకుంటా కారణం ఈ అందమేనా? యోసేపు మీద అంతగా ఆయనకు అన్ని పనులు అప్పచెప్పడానికి కారణం ఆయన సౌందర్యమేనా అంటే 100% కానే కాదు. అందానికి పనులకి, అందానికి విశ్వాసానికి, అందానికి నమ్మకానికి ఏమి ఇది లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, అసలు యోసేపుకి అంత రూపసి అంత అందము రావటానికి కారణం ఏమిటి? యోసేపుకి అసలు ఏం కష్టాలు లేవా? యోసేపుకి ఏమి బాధలు లేవా? యోసేపుకి అన్ని సుఖాలేనా? యోసేపుకి అంతా కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, తన బంధువులు, తన స్నేహితులు, తన తల్లిదండ్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయన తులతూగుతున్నాడా అంటే కనుక కానే కాదు. తన ఉంటున్న ప్రదేశంలో ఉన్నవాళ్ళు ఎవరు? తన వాళ్ళు కాదు. తన తింటున్న ఆహారం కూడా తనది కాదు. తన ఉంటున్నటువంటి దేశం కూడా తనది కాదు. ఎక్కడో వేరే చోట, వేరే దేశం, వేరే స్థలం, వేరే వాళ్ళ తిండి, వేరే వాళ్ళ భాష, అన్నీ వేరే. అయితే ఇప్పుడు యోసేపుకి ఎవరైనా ఇంత డబ్బులు ఇచ్చి మంచిగా నువ్వు అందంగా రెడీ అవ్వు అని ఎవరైనా అక్కడ డబ్బులు ఇచ్చారండి? ఇదిగో ఈ కొన్ని వందలు తీసుకుని వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళిరా, మంచిగా అందాన్ని పెంచుకొని అక్కడ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా యోసేపుకి? లేదా ఈ జీడిపప్పు తిను, ఈ బాదం పప్పు తిను, చక్కగా నువ్వు మంచిగా అందంగా బాగుంటావు, కండలు తిరిగిన దేహంతో ఉంటావని పట్టి పట్టి పట్టించుకుని మంచి మంచి బలమైన ఆహారం పెట్టేవాళ్ళు ఎవరిని ఉన్నారండి అక్కడ? ఎవరూ లేరు. కానీ మరి అంత అందం రూపసి అవన్నీ రాశారు కదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవాది దేవుడే తనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. తన మనస్సుని మెచ్చుకున్న దేవుడే తనకు అటువంటి అందాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనలో చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమని, నాకు ఇంత అందంగా లేకపోవటానికి కారణం మా తల్లిదండ్రులేనండి, వాళ్ళు అందంగా ఉండుంటే మేము కూడా అందంగానే పుట్టేవాళ్ళం, నేను మా ఇంట్లో పుట్టాను కాబట్టి నేను ఇలా ఉన్నాను, అదే పక్కింటి వాళ్ళ ఇంట్లోనో ఎదురింటి వాళ్ళ ఇంట్లోనో, అగో పలానా కోటేశ్వరరావు గారి ఇంట్లోనో పుట్టుంటే కనుక చక్కగా రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళేవాడిని, మంచి మంచి ఖరీదైన ఆహార పదార్థాలు తినేవాడిని, చక్కగా జాగింగ్లని వాకింగ్లని వెళ్ళి మంచిగా శరీరాన్ని మంచిగా దృఢపరచుకునేవాడిని, ఇలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టడం వల్లే, ఇక్కడ పుట్టడం వల్లే, ఇలాంటి కుటుంబంలో నేను ఉండటం వల్లే నాకు సరైన తిండి లేదు, సరైన పోషణ లేదు, సరిగా నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు అనేటటువంటి బిడలు కూడా లేకపోలేదు. హల్లెలూయా. కొంతమంది అంతే కదండి ఆడపిల్లలు, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తానంటే డబ్బులు ఇవ్వు, మంచి మంచి ఫేస్ క్రీములు కొనుక్కుంటారంటే డబ్బులు ఇవ్వు, మంచి మంచి పౌడర్లకు డబ్బులు ఇవ్వు, ఇవన్నీ వ్యర్థం వ్యర్థం అంటావు, ఇంకెలా వస్తుంది, ఇంకెలాగా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ చూడగానే ఎంతో అందంగా రెడీ అవుతారు, ఎంతో మేకప్ వేసుకుంటారు, ఎంతో చేస్తారు, మీరేమో బైబుల్ అంటారు, క్రిస్టియానిటీ అంటారు, సౌందర్యం వ్యర్థం అంటారు, వేటికి డబ్బులు ఎవరు, అసలు మీకు మేము పుట్టడమే దండగా అని చెప్పి తల్లిదండ్రులను దూషించేటటువంటి పిల్లలు కూడా ఉన్నారండి. హల్లెలూయా. కాబట్టి
నా తమ్ముడు చెల్లి, నేను చెప్పే విషయం ఏంటంటే నీ అందం నీ చేతుల్లో లేనిది. నువ్వు పై పై మెరుగులు ఎన్ని దిద్దుకున్నా నీకు చక్కని అందాన్ని ఇచ్చేవాడు దేవుడే, చక్కని స్వరూపాన్ని ఇచ్చేవాడు ఆయనే. అది నీవు తినే తిండి మీద ఆధారపడలేదు, నీవు చేసే జాగింగ్లు వాకింగ్ల మీద ఆధారపడలేదు, నీవు వేసుకునే మేకప్ల మీద ఆధారపడలేదు. నీవు మంచిగా అందంగా రూపసిగా ఉండాలంటే అది దేవుడిచ్చే బహుమానమే. హల్లెలూయా. మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించి తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశించిందంట. ఏం చేశాడండి మోషే పైకి వెళ్ళి 40 రోజులు కూడా వెళ్ళి చక్కగా నలుగు ఏమైనా పెట్టుకుని మంచిగా సుగంధ ద్రవ్యాలు ఏమైనా వాడి మంచిగా పౌష్టికాహారం తిని అలా బలపరుచుకుని రావటం వల్ల ఆయన ముఖం దగదగదగ మెరిసిపోతుందండి మోషేది. పైకి వెళ్ళి ఏం చేశాడు ఆయన? ఉపవాసాలు ఉన్నాడు. నేను చెప్పిన ఏమీ చేయలే. అయితే నా ప్రియ కుమారుడ కుమార్తె, ఈ యొక్క అనవసరమైన విషయాల కోసం నీ డబ్బుని వృధా చేసుకోవద్దు, అనవసరమైన విషయాల కోసం నీ ధనాన్ని వ్యర్థంగా ఉపయోగించవద్దు. హల్లెలూయా. నీ అందము, నీ యొక్క శరీర ఆకారం, నీ యొక్క ఇది మొత్తం ఇవ్వాల్సింది దేవుడే. హల్లెలూయా. ఇక్కడ యోసేపు రూపవద్దుడు సుందరుడైనను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అతనితో శయనించమని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుందంటే యజమానుడి భార్య, ఈయన బాగున్నాడు కదా, చూడటానికి అందంగా ఉన్నాడు కదా, ఇహ ఆయన వెంట పడతా ఉంది. తప్పు చేయి, నాతో పాపం చేయి, నాతో పాపం చేయి అని వెంట పడతా ఉంది. అదే కనుక యోసేపు కనుక ఏ కుంటివాడు అయితే ఈ వెంటపడేదా? ఏ కురూపి అయితే కనుక చూడటానికి అసహ్యంగా ఉంటే కనుక ఈమె వెంటపడేదా? నల్లగా ఉండి జిడ్లు కారుకుంటూ ఉంటే వెంటపడేదా? వెంటపడేది కాదు. ఈమె ఇప్పుడు ఏం చూసింది అంటే కనుక ఆ యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి నాతో పాపం చేయంటా ఉంది. చాలామందికి అంతే కదండి, పై స్వరూపమే ముఖ్యం, లోపల ఎలాగున్నా పెద్ద పట్టించుకోరు. కొంతమంది భార్యలు దురదృష్టకరము, మన యొక్క విశ్వాసంలో కొనసాగుతూ విశ్వాసులము మేమని చెప్పుకునే వాళ్ళు కూడా భర్తలు ఏమంటారంటే, నేను కాబట్టి నిన్ను చేసుకున్నాను, నేను కాబట్టే నిన్ను భరిస్తున్నాను, నేను కాబట్టే నీతో కాపురం ఉంటున్నాను, నీలాంటి వాడితో ఎవరుంటారు, నా తల్లిదండ్రులు బలవంతంగా తెచ్చి నిన్ను కట్టబెట్టారు, నీలాంటి వాడిని చేసుకున్నాను అని చెప్పి ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క రంగుని, ఆయన యొక్క జుట్టుని అన్నిటినీ బేస్ చేసుకుని తిడతానే ఉంటారు. కొంతమంది భర్తలు కూడా అంతే అండి, నీలాంటి దాన్ని చేసుకొని వలసినటువంటి కర్మ నాకు వచ్చింది, నిన్ను తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు, నీలాంటి దాన్ని చేసుకున్న కానించి నాకు అసలు సుఖం లేదు, సంతోషం లేదు, నీకు ఒకసారిగా మాట్లాడటం రాదు, నలుగురు వస్తే వండటం రాదు, భర్తను ఎలా చూసుకోవాలో తెలియదు, మంచిగా ఎలా మోడర్న్గా మెలగాలో తెలియదు, నీకు ఏమీ తెలియదు, నీలాంటి జిడ్డుమోహం నాకు వచ్చిందని చెప్పి భార్యను పట్టుకుని తిట్టేవాళ్ళు ఉంటారు, నలుగురిలో హేళనగా మాట్లాడే ఉంటారు, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి మరి ఫ్రెండ్స్ ముందు చులకన చేసి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. పిల్లలారా, హల్లెలూయా. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క పై రూపము, పై అందము ఇవన్నీ కూడా తాత్కాలికము. హల్లెలూయా. మనస్సు మంచిదై ఉండాలని ప్రార్థన చేసుకోండి. మీరు గనక యవనస్తులయ్యండి, ఇంకా పెళ్ళి కాని వారైతే గనక మనస్సు మంచిదై ఉండాలి, గుణం మంచిదై ఉండాలి, తన స్వభావం మంచిదై ఉండాలి, దేవుని యెడల భయభక్తులు కలిగిన జీవితం కలిగిన వ్యక్తి అయి ఉండాలని ప్రార్థన చేసుకోండి. అయితే అందం నేను తప్పని చెప్పట్లేదు, అదే ముఖ్యం కాదు అని నేను చెప్తున్నాను. హల్లెలూయా. చూడటానికి అందంగా ఉండటంలో తప్పేమీ లేదు, కానీ అదే ముఖ్యం. ఆంతరంగిక హృదయం కంటే కూడా పై రూపమే నాకు ముఖ్యం. మనసు ఎలా ఉన్నా సరే వాళ్ళు అందంగా చూడటానికి సన్నగా హైట్గా మంచిగా ఉండటమే ముఖ్యం అని మాత్రం అనుకోవద్దు. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరము అంతా కూడా కృశించిపోయేది, నశించిపోయేది, యవన స్థితిలో ఉన్నట్టు ఇప్పుడు ఉండరు. కొంతకాలం వయసు వచ్చాక, కొంత వయసు దాటిన తర్వాత ఇంకోలా ఉంటారు, ఇంకో వయసు దాటిన తర్వాత ఇంకోలా వృద్ధాప్యం వచ్చేసారు. రకరకాలుగా ఈ యొక్క చర్మస్థితి, ఈ యొక్క స్థితి అంతా మారిపోతూ ఉంటుంది. దీన్నే పట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుని అంటా ఉంది నాతో పాపం చేయి అంటా ఉంది. అంటే ఈమెకి ఎంత భయం లేదంటే భర్త ఉన్నాడు కదా, మంచిగా కాపురం కొనసాగుతుంది కదా, ఇంకా పరాయి పురుషుని దగ్గరికి వెళ్ళి నాతో పాపం చేయి, నాతో పాపం చేయి అంటా. ఇప్పుడు బయట సమాజంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంది. నా తమ్ముడు చెల్లి జ్ఞాపకం పెట్టుకో. మొన్న కలకత్తాలో చూసాం కదా, ఆ సహోదరి
నిజంగా నా మనస్సు చెలించిపోయింది. క్రైస్తవత్వంలో ఉన్నాం కాబట్టే ఎక్కడికక్కడ దేవుని ఆజ్ఞలు కట్టడలో ఆపి శత్రువుని ప్రేమించండి, శత్రువుని క్షమించండి, దేవుని మాటలు ఇవన్నీ వస్తున్నాయి కానీ ఈ యొక్క వాక్యం లేకపోయి ఉంటే కనుక చాలామంది వాక్యం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అడ్డుకట్టలేస్తూ ఉంది కానీ ఆ వాక్యమే లేకపోయి ఉంటే అండి అలాంటి పాపం చేసిన వాళ్ళందరినీ ఏనాడో బయట వాళ్ళు కాదండి మన క్రైస్తవులే చంపేసి ఉండేవాళ్ళు. దేవుడు చూపిస్తున్న ప్రేమ, దేవుని యొక్క మాటలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చాలామంది విశ్వాసుల కాళ్ళను కట్టిపడేస్తూ ఉన్నాయి. ఆ యొక్క అలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు మనస్సు చెలించిపోతున్నా ఉంది. ఎందుకని ఇట్లా ఈ ఘోరాతి ఘోరాలు, ఇంత అన్యాయమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి? దేవుని భయం లేదు, దేవుని యొక్క శిక్షకు మనం లోబడతామన్న భయం లేదు, దేవుని ఉగ్రత వస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి తలంపు లేదు. ఆ తర్వాత ఎవరు చూసి వచ్చారులే, ఎవరు ఏం చేస్తారులే, నన్ను కాపాడటానికి ఫలానా వ్యక్తి ఉన్నాడు, నాకు బెయిల్ ఇవ్వడానికి ఫలానా వ్యక్తి ఉన్నాడు, నన్ను తప్పించడానికి ఫలానా వ్యక్తులు ఉన్నారని యథేచ్ఛగా పాపం చేసుకుంటా వెళ్తున్నారు. నా ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మనుషులు నీకు బెయిల్ ఇప్పించి విడిపించినా, నిన్ను నీ వెనకాల సపోర్ట్ చేసినా, అసలు నిన్నే తప్పించి వేరే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇరిగించినా సరే నువ్వు ఎందరి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ పైన సృష్టికర్త ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు, తగిన సమయమందు నిన్ను తప్పక శిక్షిస్తాడు. ఆ శిక్ష చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే నీవు మోకాళ్ళ మీద పడి ఏడ్చి నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అని నువ్వు ఆర్తనాదాలు పెడతావు అన్నమాట ఆ సమయం. కాబట్టి నా తమ్ముడు చెల్లి, అంతదాకా నువ్వు తెచ్చుకోవద్దని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏమో నీ చెయ్యి తీసేయచ్చు, నీ కాలే తీసేయచ్చు, లేదా నీకు భయంకరమైన అనారోగ్యం పుట్టచ్చు. నీవు ఏం చేస్తే వంగుతావో, ఏం చేస్తే లొంగుతావో దేవునికి బాగా తెలుసు. కాబట్టి అట్టి ఉగ్రత దినం రాకముందే నీ మనస్సును మార్చుకోమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యోసేపుకి చాలా అవకాశం ఉంది పాపం చేయడానికి, ఎందుకంటే తన పైన తన యజమానుడు పట్టించుకుంటలేదు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి పాపం చేసి భర్తను చంపేయచ్చు పోతిఫర్ని, వాళ్ళిద్దరూ ఏకమైతే గనక. కానీ ఆయన ఏమన్నాడో తెలుసండి, నేను ఇట్టి దుష్కార్యం చేసి నా దేవుని దృష్టికి నేను విరోధిని అవను, దయచేసి అమ్మ నన్ను వదిలేసే అన్నాడు. అనగలవా నా తమ్ముడు చెల్లి, నీకు పాపం చేసే అవకాశం వచ్చినప్పటికీ నువ్వు అక్కడి నుంచి పారిపోగలవా? నీ మీద చెడ్డ చూపులు చూస్తున్న వ్యక్తి నుంచి నీవు దూరమై వెళ్ళిపోగలవా? నీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా నన్ను ఎవరు ప్రశ్నించరు, నన్ను ఎవరు అడగరు, నన్ను ఎవరు పట్టించుకోరు అనేటటువంటి సందర్భాల్లో కూడా నీవు పాపరహితంగా జీవించగలవా? అలా జీవించాలి, అలా మెలగాలి, అలాగ ఉండాలి. నీ తండ్రి నీకు దూరంగా ఉన్నా, నీ తల్లి నీకు దూరంగా, నీ తోబుట్టువులు నీకు దూరంగా ఉన్నా, నీ అయినవారు నీకు దూరంగా ఉన్నా, నీ సృష్టికర్త నీకు దగ్గరే ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నీతోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు నీలోనే ఉన్నాడు. ప్రతి నిత్యము ఆయన నిన్ను గమనిస్తూ ఉంటాడు, ప్రతి నిత్యము ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు, నీ తలంపులన్నిటినీ కూడా ఆయన గ్రహించగలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు అడగరు అనుకుంటే గనక అది నీ అమాయకత్వమే. కాబట్టి యోసేపుకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన పాపం చేయడానికి ఏమాత్రము కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. తరతో సేయించమని చెప్పిన, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంత నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంది నేను తన యజమానుడు భార్యతను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శనించుటకైనా ఆమెతో నుండుటకైనా ఆ మాట విన్నవాడు కాడు. దినదినము ఒకరోజు వచ్చేసి అడిగితే తోసేయడం కాదు, రెండు రోజులు వచ్చి, మూడు రోజులు వచ్చి, ఒక వారం వచ్చి, నువ్వు నాతో పాపం చేయి, తప్పు చేయి, ఇదిగో నువ్వు సిగరెట్ తాగు, మీ అమ్మవాళ్ళు ఇక్కడ లేరు, నిన్ను హాస్టల్లో పెట్టారు, తాగితే తప్పే ఉంది, ఈ రోజుల్లో అందరూ తాగుతున్నారు, ఈ రోజుల్లో కూడా ఈ తాగితే చాలా మంచి ఆరోగ్యం అంట, వారానికి ఒకసారి తాగితే మంచి శరీరానికి మంచి బలం అంట, లోపల ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ పోతాయంట, లేకపోతే ఈ యొక్క బ్రాండ్ని మంచిదంట అని చెప్పి రా పాపం చేయి పాపం చేయి అని దుష్టుడు వెంట పడుతూనే ఉంటాడు. ప్రియులారా
ఒకసారి వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు ఒప్పుకునే వరకు కూడా నీ వెంట పడతానే ఉంటాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికి చెరుపును అని దుష్ట స్నేహితుడు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటాడు. రా, మనం అక్కడికి వెళ్దాం, పలానా చోట ఇది జరుగుతుంది అంట, పలానా చోట ఇది జరుగుతుందంట, పలానా చోట వీడియోలు వేస్తున్నారంట అని చెప్పి ఒక్కసారి కాదు, వెంట పడతానే ఉంటారు. ఎప్పటి వరకు వెంట పడతారంటే నీవు వాళ్ళతో ఏకీభవించే వరకు వెంట పడతారు. అప్పుడు ఏ విధంగా వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, వాళ్ళు నిన్ను ఏ పాపపు క్రియకి పెద్ద పెద్దగా పిలుస్తున్నారో నువ్వు కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేయాలంటే, ప్రార్థన ఉందిరా, ఉపవాస కూటమి ఉందిరా, ఆరాధన ఉందిరా, బైబిల్ క్విజ్ ఉందిరా, పలానా చోట వాక్యం ఉందిరా అని చెప్పి పిలుస్తూ ఉండాలి. వాళ్ళు పొరపాటును కూడా రారు సరి కదా, బాబోయ్ తినికి ఫోన్ చేస్తే మనం పిలిచిన చోటకి కాదు కానీ వాళ్ళ పిలిచిన చోటకి రమ్మంటాడు, ఎందుకు వచ్చిన గొడవ అని నీతో ఆ స్నేహాన్ని తెంచుకొని వెళ్ళిపోతారు. అంతేగాని నువ్వు ఓ మొహమాట పడిపోయి రమ్మంటున్నాడు కదా, మనమేం తప్పు చేయం కదా, వెళ్తామే కదా అని కొంచెం కనుక నువ్వు కాంప్రమైజ్ అయ్యావో, ఇహ నువ్వు ఆ తప్పుని వెనక్కి తీసుకోలేవు. ఎందుకంటే పాపం మొదటగా చూపుతోనే మొదలవుతుంది కాబట్టి నీ యొక్క కంటిని పవిత్రంగా ఉంచుకుంటే నీ దేహం కూడా పవిత్రంగా ఉంటుంది. హల్లెలూయా. తను ఎక్కడా ఒప్పుకోలేదు, రాజీ పడలేదు. ఆఖరికి పోతీఫర్ భార్య నింద వేసింది, దానికి కూడా నేను చెరసాలకైనా వెళ్ళిపోయి మగ్గిపోతానేమో కానీ నీతో పాపం కూడా చేయను అని అనుకుంటాడు యోసేపు కదండి. అంటే దేవుని యొక్క భయం మనసులో ఉంది కాబట్టి దేవుని మెప్పే కోరుకున్నాడు కానీ మనుషుల మెప్పు కోరుకోలేదు. దేవుని యొక్క వాక్యం కోసం హింసైనా పడ్డాడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి సుఖాన్ని మాత్రం ఆయన కోరుకోలేదు. హల్లెలూయా. మనం కూడా మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయండి. దేవుని మాటను పక్కన పెట్టేసి మనం ఎంతో కాలం సంతోషంగా ఉండలేం. దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఎంతో కాలం మనం ఆనందంగా కొనసాగలేం. అది తాత్కాలికమైంది, కొన్ని రోజులకే మనకు వెగట వచ్చేస్తుంది, కొన్ని రోజులకే మనకు బాధ వచ్చేస్తుంది, ఎందుకు ఇలా చేసాం అని మనకు మనమే పశ్చాత్తాపడిపోతాం ప్రియులారా. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఏ పనైనా, ఏ మాట అయినా, ఏ కార్యమైనా, ఏ చూపైనా, ఏ తలంపైనా, ఏ ఆలోచన అయినా సరే అది కొంతకాలమే ఆనందం అనిపిస్తుంది కానీ తర్వాత మనకి కన్నీరు తెప్పేస్తుంది. కాబట్టి అలాంటి జోలికి వెళ్లకుండా దేవుని మాటను బట్టి మనకు కొంచెం ఇబ్బంది వచ్చినా సరే ఆయనకి ఇష్టంగానే జీవిస్తూ ఆయన యొక్క కృపకు పాత్రలు అవుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి. కృపాసక్తి సంపూర్ణమైన మన యేసయ్యని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క యోసేపు యొక్క జీవిత చరిత్ర ద్వారా, అక్కడ జరిగిన కొన్ని పరిస్థితుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన నీకు వందనాలు. ఏ పరిస్థితుల్లోనూ రాజీ పడక మీరు ఇచ్చిన అందాన్ని కానీ, మీరు ఇచ్చిన తలాంతుని కానీ, మీరు ఇచ్చిన బలాన్ని కానీ మీ కొరకు ఉపయోగించే వారంగా మేముంటూ తండ్రి ఎక్కడ ఉన్న నమ్మకస్తులముగా జీవిస్తూ మీ ఎడల ప్రభువ భయభక్తులు కలిగిన జీవితాన్ని, మీ యొక్క ప్రేమను ప్రభువ మేము తండ్రి అర్హత పొందగలిగినటువంటి జీవితాన్ని నాకును మాకును అనుగ్రహించి ముందుకు నడిపించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.